పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ దోపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, గమనించండి. ఈరోజు వాక్యం ద్వారా మనం ఏమి తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇక్కడ వాక్యాన్ని బాగా గమనించండి. సువర్ణ దూపార్తి చేత ఒక దూత పట్టుకుని వచ్చిందంట. ఎక్కడికి? బలిపీఠం దగ్గరికి. బలిపీఠం దగ్గరికి వచ్చి ఎదురుగా నిలుచుకున్నప్పుడు దేవుని సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన దేవుని సింహాసనం దగ్గర, సువర్ణ బలిపీఠం దగ్గర పరిశుద్ధులందరి ప్రార్థనలతో, అంటే అక్కడ భూలోకంలో ఉన్న పరిస్థితులందరూ దేవుని ఎదుట నిలబడ్డారు. ఆరవ ముద్ర విప్పినప్పుడు అది మనం తెలుసుకుందాం. అదే సభలో పెద్దలు వీళ్ళందరూ ఉండరు. అక్కడే ఈ దేవదూత సువర్ణ దూపార్తి చేత పట్టుకుని వచ్చిందనమాట. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఈ సువర్ణ దూపార్తి మరియు పరిశుద్ధులందరి ప్రార్థన రెండు కలుపుటకై వచ్చారన్నమాట. కలిపి ఏంటి అది? ఆ రెండు కలిపి ఇస్తారు. ఎవరికి ఇచ్చారని చూద్దాం. కింద అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. ఆ దూత కంట ఆ రెండు కలిపిన తర్వాత బహు ధూప ద్రవ్యములు ఇచ్చారని ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది రేపటి వాక్యంలో మనం తెలుసుకుందాం. ప్రజల మరొకసారి పరిశుద్ధాలయ దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు.